అంత పెద్దన వస్తారంటావా మాట తప్పి మర్చి కాగే నమస్కారం బాబు నమస్తే రండి రండి నమస్తే నమస్తే నో 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 ఈ దండ పడాల్సింది నా మెళ్ళో కాదయ్యా 20 ఏళ్ళు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పని చేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి నల్లమూర్తి గారు ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది తమరు కూడా పాల వాటాదారులు కదా మీ మెళ్ళో దండయలేదనా రిసోర్స్ మా పార్ట్నర్ సిత్ర మధ్యన ఫిట్టింగ్ పెట్టేస్తాను వేటి ఏమిట్రా ఇది ఏం లేదయ్యా మన నా కొత్త లారీకి తమరే పూజ చేశారు కదా అట్టాగే ఈడి లారీని కూడా ముందుగా మీరే తోలాలంట అరే చాలా బాగుందిరా నా దగ్గర పని చేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ని చేస్తున్నారన్నమాట అంత మాట అనకండి బాబు తమరి చేతి మీదుగా ఏం జరిగినా శుభం జరుగుద్దని మా నమ్మకం సరే వెంకటపతి గాడి లారీ మీద గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసేయమంటారా పోయిన జనవరిలో మన 4775 లారీ తగలబడితే ఏమైంది ఒక్కేసినా వేటి లగ్గెత్తుకుపోయి ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చేసుకోలే వీళ్ళేం తక్కువ తిన్నారా వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు మరైతే ఒకటికి లెఫ్ట్ రెండో వాడికి రైట్ లెగ్ తీసేయమంటారా తీసేస్తే మళ్ళా డ్రైవర్లను పెట్టుకునే తెలివితేటలకు లేవేటి వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు మనకి ఏడి చేస్తారేటి లారీ ఎనక లారీకి నువ్వెళ్ళి రిబ్బన్ కట్టింగ్ చేస్తా డ్రైవర్లందరిని ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారనుకుంటున్నావా అయ్యారు మనం పేసాదంగా తిన్నాం కదేటి అమ్మాయికుడా క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు కూలివాడు కూలివాడిగానే ఉండాలి లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి ఓకే కానిస్టేబుల్ సార్ ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది నువ్వు చూడు అమ్మో ఏదో ఉంది సార్ రై ఏముందరా ఇందులో కోడిగుడ్లో ఏముంటుంది సార్ ఏమీ లేదా సార్ ఏమిటి సార్ అన్యాయం సార్ సార్ కావాలంటే నాలుగు గుట్లు తీసుకోండి అంతేగాని ఏంట్రా నువ్వు నాకు లంచం ఇస్తావా అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అన్నమాట సార్ అన్యాయం సార్ ఏంటే ఫారెన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా కోడిగుడ్లోకి వాచీ ఎలా వెళ్తుంది సార్ పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచి పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా నమస్తే సార్ ఎంత తాగావరా నోరింత కంపు కొడుతుంది ఏమిటి సార్ మీరనేది నేను తాగానా లేకపోతే నేను తాగానా నీ అబ్బా ఏంట్రా ఎదురు చెప్తున్నావు తాగా తాగరా ఏరా పీకల దాకా తాగి పోలీస్ జీబుని గుద్దుతావా ముసలి నీకే తీసుకో ఏమిటి సార్ ఇది గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్లు లోపలికి దోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా ఏమన్నావు టైరా నీకిచ్చింది పాత టైరా మా లక్ష్యం చూడంగానే మొహం ఎలిగిపోతుంది సార్ ఈ డబ్బంతా నీకే ఇదే 1960 అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు 1970లో బల్ల కింద చెయ్యి పెట్టిచ్చేవారు 1980లో అందంగా కవర్ లో పెట్టి అందించారు నాది 1990 స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్ నేతాజీ అంటే మీరేనండి అవును
అయితే ఏంటి బే అయ్ బాబాయ్ ఏంటంటారు ఏంటంటే మీకోసం ఎదురు చూస్తున్నాను బాబు మీరు వస్తే ఇవన్నీ పెట్టమన్నారండి బాబు సారా సాలేదనుకోండి లారీలో తెచ్చేస్తానండి చికెన్ సాలపోతే లారీ వేసుకెళ్ళి చికెన్ 65 మటన్ 56 మడిసి 96 తెచ్చేస్తానండి మనిషి 96 ఆ ఏం బే వేళ కోళంగా ఉందా రేయ్ విని జీబ్ ఎక్కించండి ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చట పడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తాగి జీప్తో నా లారీ గుద్దుతావా ఏమిటి సార్ ఈ అన్యాయం మీ చేతి సంకెళ్ళు వేసింది ఎవరండి నేనే వేశాను వీళ్ళిద్దరు ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపబోయారు వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను కేసు రాసుకోండి రాయకపోతే ఈ దారుణం చెప్పి నా దగ్గరే ఉంటుంది కేసు రాస్తే కోర్టులో కలుద్దాం లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంకెళ్ళు మీ ఎస్పీ గారు ఎత్తిస్తారు ఎవడు వాడు నీ ఎదురుగానే ఉన్నాడు ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను నువ్వు ఈ పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు కొండంత అభిమానాన్ని డబ్బు నాకు కాదు మీ దగ్గర బానిసల్లా పని చేస్తున్న లారీ డ్రైవర్లకు ఇవ్వండి అమ్మో ఇన్ని డిమాండ్లే 3 నెలల బోనస్ ఇయ్యాలా ఎంటనే జీతాలు పెంచాలా డ్రైవర్లు రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తారా టెంపరీ డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేయాలా డ్రైవర్లకు కాలని ఈ స్కూలు ఆసుపత్రి కట్టించాలా యో ఎన్ని చేస్తే ఏంటి మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా మా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు మాదంతా ఒకటే కులం మోటార్ కులం ఆటో నడిపినా టాక్సీ నడిపినా లారీ నడిపినా ట్రాక్టర్ నడిపినా నడిపేది డ్రైవరు అతను మావాడు రెంచి పట్టుకున్నా సుత్తి పట్టుకున్నా అతను శ్రామికుడు మావాడు మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కులం మొత్తం తేలిటీగల్లా వెంటాడతాం వారం రోజుల్లో మా సమస్యల పరిష్కారం కావాలి లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి ఏంటట తడిగడుతున్నారు నేనేం పారిపోను నీ పొగరు స్టేషన్ లో వదిలిస్తాం రా చొక్కా వదులు ఆడెవరనుకున్నారు వదలవయ్యా ఎక్కువగా మాట్లాడితే నిన్ను చీపెక్కిస్తాం కమాన్ ఇతనే సార్ నాకు సంకెళ్ళు వేసింది ఎంత పొగరా నీకు మిస్టర్ అతను ఎవరో తెలిసే చెయ్యెత్తావా చెయ్యెత్తలేదు ఎత్తిన చెయ్యి నాపాను లారీ డ్రైవర్ కి ఇంత పొగరు పనికిరాదు పోలీసుకు ఉండొచ్చా సార్ పొగరు షటప్ తొందరపడి రైజమాకండి బ్యాటరీ వీక్ అయిపోతుంది ఆగండి ఒక డ్రైవర్ ని లోపల పెడితే మిగతా డ్రైవర్ ఊరుకుంటారనుకున్నారా రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం రెచ్చగొట్టే స్లోగన్స్ ఇస్తే
మీ అందర్ని అరెస్ట్ చేస్తాను. ఎంత మందిని చేస్తారు? సాయంత్రానికి ఆంధ్ర మోటార్ సర్వీస్ అంతా స్టేషన్ ఎదురుగా ఉంటుంది. ఎంత మందిని జైల్లో పెడతారు? సార్, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది. ఎందుకైనా మంచిది, కలెక్టర్ గారిని సంప్రదించండి. ఆవేశపడకండి, మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం. దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతా, జాగ్రత్త. మాకు ప్రాణాలు అక్కర్లేదు, న్యాయం కావాలి. మా బాలయ్యని, గురుమూర్తిని, వెంకటపతిని విడిచిపెట్టండి. లేదా కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు, గూండాలది. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళిని బెయిలిచ్చి బయటికి తీసుకొస్తాను. అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. అండర్స్టాండ్? ఎస్ మేడం. నువ్వుండు. రై, లాయర్ గారిని తీసుకొచ్చింది ఎవరు? నేనే గురు. సన్నాసి, ఆయన కొడుకును కొట్టారని తెలిస్తే ఎంత బాధపడతారు? సార్, మీ అబ్బాయి దౌర్జన్యాలు మరీ మితిమీరిపోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో చేయి చేసుకోవాల్సి వచ్చింది. సారీ. సారీ నువ్వెందుకయ్యా చెప్పడం? కాకి బట్టలు వేసుకుని డ్యూటీ చేసే ఒక లైసెన్స్ గుండాకి నేతాజీ అనే ఓ మహానుభావుడు పేరు పెట్టినందుకు మన జాతికి నేను సారీ చెప్పాలి.